పెద్దపల్లి జిల్లా సీపీఎం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కనిలోని పవర్ హౌస్ కాలనీలో జనగామ మల్కాపూర్ శివారులో భూపోరాటం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కార్యదర్శి వై వెంకయ్య మాట్లాడుతూ గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో వేలాది మంది ఇండ్లు లేకుండా కిరాయి ఇండ్లలో ఉంటున్నారని అన్నారు. చేసిన పనికి సరైన వేతనాలు లేకుండా వచ్చిన జీతం కిరాయిలకే సరిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఇప్పుడు ఇవ్వకుండా ఎత్తివేశారని అన్నారు. కట్టిన ఇండ్లు కూడా ఇంతవరకు కేటాయించకపోవడం, ఇంకా కొన్ని అసంపూర్తిగా మిగిలిపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కాకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ట్రాలో కూడా అర్హులకు ఇండ్లు దక్కకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఇందులో కూడా రాజకీయం జరిగిందని అన్నారు. పేదలకు ఖాళీ స్థలాలు ఇవ్వాలని అనేక సార్లు విన్నవించినా ఖాళీ స్థలాలు లేవని ప్రభుత్వం దాటవేస్తూ వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పూరు కుమారస్వామి, ఏ మహేశ్వరి, ఏం రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు మొండే శ్రీనివాస్, జి జ్యోతి, ఎన్ శంకర్, ఎస్ రవీందర్, కె అశోక్, నాయకులు రాజారెడ్డి, ఓదేలు లలిత, రమణ, పైమూద్, ఫిర్ మహమ్మద్, ఉపేందర్, రాములు, లక్ష్మీనారాయణ, సంజీవ్, సాగర్, సురేష్, రవి, గౌస్లతో పాటు ఇతరులు సుమారు 500 మంది వరకు ప్రజలు కార్మికులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 33 జిల్లాలలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు సిపిఎం పార్టీ రాష్ట్రంలో ఇప్పటికే 1,25,000 గుడిసెలు వేయించింది. ఆ గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని కూడా రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో కూడా మరి అర్హులైన నిరుపేదలందరూ గత 5 సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ ఈనాటి కూడా సెంటు జాగ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ స్థితిలోనే సిపిఎం పార్టీ ప్రభుత్వ భూములను సేకరించి పరిశీలించిన తర్వాత ఆ ప్రభుత్వ భూములలో ఇక్కడ ఉండే నిరుపేదలు, అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకోవటం కోసం సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ నడుం కట్టింది. ఈరోజు గోదావరి కనులో ఉన్న ఇక్కడ మరి మలకాపురు జనగాము శివారులో ఉండే 43 ఎకరాల భూమి ఉంది. అందులో 10 ఎకరాలు తప్ప మిగతా 33 ఎకరాలు మిగులు భూమిగా ఉంది. ఆ భూమిని ఇక్కడ ఉండే పేదలందరికీ మరి పంచాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అంతేకాదు ఇంకా ప్రభుత్వ భూములు మేము పరిశీలన చేస్తున్నాం. ఇంకా మిగతా ప్రభుత్వ భూములలో కూడా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ పోరాటాలు చేసి అందులో కూడా తప్పనిసరి గుడిసెలు ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఈ గోదావరి కనులో పెద్దపల్లి జిల్లాలో అసంఘటిత కార్మిక వర్గం ఎక్కువ ఉంది. లేబర్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కిరాయిలు కట్టలేకపోతున్నారు, వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగించలేకపోతున్నారు. ఎన్ని రోజులు ఇంట్లో కిరాయిలు ఉండాలని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ స్థితిలో సిపిఎం పార్టీ పేదలను అర్థం చేసుకున్నది, పేదల బాధలను పోరాట రూపంలో, గుడిసెల రూపంలో వేస్తుంది. ఈ ప్రభుత్వానికి చలన ఉండాలి, వాళ్ళకి ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా ఉండాలి. అందుకు మేము సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రాంతంలో మేము భూపోరాటాలు నిర్వహిస్తున్నాం. వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతంలో ఉండే స్థానిక శాసనసభ్యులతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ నిరుపేదలకు అండగా ఉండాలని, వాళ్ళకందరికీ మరియు మద్దతుగా ఉండాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది.